ఈ వీడియోలో ఉగాది పచ్చడి తయారీ విధానం మరియు ఉగాది పచ్చడి తినటం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు 100 ml వాటర్, మామిడికాయ 1, వేప పువ్వు కొద్దిగా, బెల్లం 100 గ్రాములు, కారం మరియు ఉప్పు తగినంత, చింతపండు కొద్దిగా. ఉగాది పచ్చడి తయారీ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోయాలి. తర్వాత 100 గ్రాముల బెల్లాన్ని వాటర్లో కలపాలి. బెల్లం వేసిన తర్వాత చిన్నగా తరిగిన మామిడి ముక్కలను అందులో వేయాలి. తర్వాత కొద్దిగా వేప పువ్వులను అందులో కలపాలి. వేప పువ్వు వేసిన తర్వాత కొద్దిగా చింతపండు జ్యూస్ అందులో కలపాలి. కొద్దిగా ఉప్పు వేయాలి. కొద్దిగా అందులో కారం పొడి వేయాలి. అన్ని పదార్థాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. షడ్రుచుల సమ్మేళనం కలిగిన ఉగాది పచ్చడి రెడీ. ఉగాది పచ్చడి తినడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. 6 రుచుల ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో వాడే పదార్థాల్లో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలోని వాత, కఫ, పిత్త దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఉగాది పచ్చడి తినటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉగాది పచ్చడిలో వాడే పదార్థాల్లో ముఖ్యంగా బెల్లం వలన శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. అజీర్తి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. చింతపండు జీర్ణశక్తిని కలిగిస్తుంది. విరోచనకారిగా పనిచేస్తుంది. ఉప్పు రుచిని కలిగిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ను బ్యాలెన్స్ చేస్తుంది. కారం డైజెస్టివ్ సిస్టమ్ను మెరుగుపరుస్తుంది మరియు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తొలగిపోతాయి. వేప పువ్వు కడుపులోని క్రిములను నాశనం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది. పచ్చి మామిడికాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది. విరేచనాలను అరికడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.